తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రెండో రోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు టీవీగా ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కబజల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. అశేష వాగ్జాడ్యమలాపహంత్రీ నవం నవం స్పష్ట సువాక్ప్రదాయినీ మమేహ జిహ్వాగ్రహ సురంగ నర్తకీ భవ ప్రసన్నా వదనే చ మే శ్రీ. ఓ శ్రీ, ఓ లక్ష్మి, ఓ అలమేలుమంగ, ఓ పద్మావతి. మానాతీత ప్రథిత విభవాం మంజులం మంజులానాం వక్షపీఠీ మధువిజయినో భూషయంతీ స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజా శ్రేయోమూర్తిం శ్రేయమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైనటువంటి ఈనాటి రాత్రివేళ అమ్మవారు హంసవాహనారూఢయై అదిగో భక్తులందరికీ కూడా దర్శనాన్ని కటాక్షిస్తోంది. హంస అనబడేటటువంటి పక్షి అత్యంత అద్భుతమైనటువంటి పక్షిగా కీర్తింపబడుతుంది. సామాన్యమైనటువంటి పక్షులకు వేటికి కూడా లేనటువంటి ఒక విశేషం హంసయందు ఉన్నది అని చెప్పబడుతూ ఉంటుంది. పాలు నీరు కలిపి అక్కడ పెడితే పాలని నీటిని వేరు చెయ్యగలిగినటువంటి శక్తి హంసకి ఉంటుంది. పాలు తాగి నీటిని విడిచిపెడుతుంది. అలాగే ఈ లోకమునందు సారవంతమైనటువంటి విశేషాన్ని వివేకంతో స్వీకరించి నిస్సారమైనటువంటి విషయం ఏది ఉన్నదో దాన్ని పరిత్యజించగలిగినటువంటి శక్తి జ్ఞానస్వరూపంగా అమ్మవారు అనుగ్రహించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.